नमस्ते नेनु मौनिका वेलकम टू स्टडी गाइड स्पूर्ति इंजनीरिंग कॉलेज 2004 स्थापित जरिगिंदि ई कॉलेज एलबी नगर को 7 किलोमीटर दूर में नादर्गुल्लो कलदु ई कॉलेज की जेएनटीयू हेच नुंडि पर्मनेंट अफिलियेशन कलदु कंप्यूटर साइंस एंड इंजनीरिंग कोर्स लैन एआई एंड एमएल डेटा साइंस साइबर सिक्योरिटी आईओटी मेकानिकल रोबोटिक्स एंड ऑटोमेशन प्रोसेसिंग लो बीटेक कोर्स लनु ऑफर चेस्तोंदि ఈ కాలేజ్ అందించే ఉన్నత విద్యా ప్రమాణాలకు గాను టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే సర్వేలో 13వ ర్యాంక్తో గుర్తించడం జరిగింది. ఈ కళాశాలలో 11.3 lakhs హైయెస్ట్ ప్లేస్మెంట్ ప్యాకేజ్ని విద్యార్థులు పొందారు. అంతేకాకుండా డిఎస్టి శాంక్షన్ చేసిన ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా చేసే స్టూడెంట్ ప్రాజెక్టులకు 2.5 lakhs గ్రాంట్ను ఇస్తోన్న తెలంగాణలోని ఏకైక కాలేజ్. మనతో ఉన్నారు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి సెక్రటరీ శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు డైరెక్టర్ ఎంవీఎస్ రామ్ప్రసాద్ గారు. ఇక స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి పొందడం జరిగింది. విద్యా సంస్థలు నడుపుటలో 25 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు డాక్టర్ ఎంవీఎస్ రామ్ప్రసాద్ గారు. 2.5 దశాబ్దాల పైగా టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేషన్ అనుభవం కలిగి ఉన్నారు మరియు అసెస్మెంట్ అక్రిడేషన్ అండ్ ఆడిట్ ప్రాసెస్కి సంబంధించి మంచి అనుభవం కలిగి ఉన్నారు. వారిద్దరూ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సిఎస్సి స్పెషలైజేషన్ మరియు నార్మల్ సిఎస్సి కోర్సుకు తేడాను, అలాగే సిఎస్సి స్పెషలైజేషన్ యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యతను, ఉద్యోగ అవకాశాల గురించి మనకు వివరించడానికి మనతో ఉన్నారు. ఇక వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు కాలేజ్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్.
వెల్ ఎక్సలెంట్ వీడియో అండి. చిన్న ఏవీలోనే తెలుస్తోంది మీరు ఏ విధమైన ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారో స్టూడెంట్స్కి. సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే బీటెక్ వచ్చేసరికి సిఎస్సీని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, మీరు సిఎస్సీలో స్పెషలైజేషన్ అందిస్తున్నారు, సో ఈ నార్మల్ సిఎస్సీకి సిఎస్సీ స్పెషలైజేషన్కి డిఫరెన్స్ ఏంటి, రెండిట్లో ఏది బెస్ట్ ఆప్షన్ అంటారు? మీరు అన్నట్టు జనరల్గా కంప్యూటర్ సైన్స్ అనేది పాపులర్ కోర్స్ అండి. అది ఇంతకుముందుకు మనకు ఓన్లీ కంప్యూటర్ సైన్సే ఉండేది. స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తీసుకోవాలనుకున్నప్పుడు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి కంప్యూటర్ సైన్స్తో పాటు కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్స్ అనేది ఆప్షన్స్ వచ్చింది. డెఫినెట్గా మరి అన్ని కోర్సెస్ అయితే తీసుకోలేదు కాబట్టి ఏ తీసుకోవాలనే ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్గా ప్రతి ఒక్క విద్యార్థి మైండ్లో అరైజ్ అవుతుంది. డెఫినెట్గా 10 ప్లస్ 2 నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకు పూర్తిగా క్లారిటీ కూడా ఉండదు. అయితే ఇక్కడ మనము ఈ రెండింటి ఒక కోర్సు గురించి ఎలా ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు దా కోర్సు మనకు ఎలాంటి సిలబస్ ఉంటుందంటే ఎలాంటి నాలెడ్జ్ మనకి ఇస్తుంది అనేది, ప్లస్ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే దాని మీద ఒక క్లారిటీ వచ్చినప్పుడు మనకు ఈ రెండిట్లో తేడా ఏంటే, లేదు రెండు సేమేనా, లేకుంటే ఏదైనా అడిషనల్గా ఉంటే ఏంటి అడిషనల్గా ఉంటే అనేది ఒక క్లారిటీ వస్తుందండి. అది తెలుసుకోవాలంటే ఏంటంటే మనకు సిఎస్సికి సిఎస్సి స్పెషలైజేషన్కి ఏంటంటే తేడా కాకుండా అడిషనల్గా అండి. అంటే చెప్పాలంటే ఇప్పుడు జనరల్గా మనము ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే విద్యార్థి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కోసం వెళ్ళినప్పుడు జనరల్గా అడుగుతుంటారు కాలేజ్లో, నువ్వు ఓన్లీ ఇంటరా, ఇంటర్ ప్లస్ ఎంసెటా, ఇంటర్ ప్లస్ ఐఐటి అని. అంటే అందరికీ కామన్గా ఇక్కడ ఇంటర్ ఉంటుంది, వాటితో పాటు ఎంసెట్ వారికి ఎంసెట్ ఓరియంటేషన్ ఇస్తారు, ఐఐటి వారికి ఐఐటి ఓరియంటేషన్ ఇస్తారు. అంటే ఇక్కడ వచ్చేసి అంటే సిఎస్సికి సిఎస్సి విత్ స్పెషలైజేషన్కి ఏంటంటే సిఎస్సి అనేది కామన్ అండి. అంటే ఏదైతే మనము మీరన్న సిఎస్సి అంటున్నారో ఈ సిఎస్సి అనేది వీళ్ళందరికీ కామన్గా ఉంటుంది, ఆ సబ్జెక్ట్స్ కూడా అందరికీ కామన్గా ఉంటుంది, ప్లస్ స్పెషలైజేషన్ అనేది అడిషనల్గా మనము చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఏది ఏదొకటి చూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏది చూజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనుకున్నప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇంజనీరింగ్ లాంటి కోర్సెస్ ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సెస్లో ఏంటంటే ఈ టెక్నాలజీ అనేది ఎప్పుడు ఎవాల్వ్ అవుతుంటుంది, నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండదు. అంతేగాని నేను ఇప్పుడు నేర్చుకోను తర్వాత నేర్చుకుంటానంటే ఇంకొన్ని యాడ్ అయిపోతాయి, ఇంకో 4 సంవత్సరాలపాటు ఇంకొన్ని యాడ్ అయిపోతుంటుంది. ఈరోజు ఉన్నదానికి మనం నేర్చుకున్నప్పుడే మన నాలెడ్జ్ అప్డేట్ అవుతుంది, లేదు మనం అప్డేట్ చేసుకున్నప్పుడు అవుట్డేటెడ్ అవుతుంది. కాబట్టి ఏదైతే కొత్త స్పెషలైజేషన్స్ ఏదైతే మనకు వచ్చాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, ఐఓటి కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మనకు రెగ్యులర్ ఏదైతే నార్మల్ సిఎస్సీలో ఏదైతే సబ్జెక్ట్స్ మనం నేర్చుకుంటున్నామో అవన్నీ సబ్జెక్ట్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయండి. అంటే ఫండమెంటల్స్ విల్ బి కామన్ ఫర్ ఎవ్రీబడి, మీరు సిఎస్సీ చదివినా సిఎస్సీ స్పెషలైజేషన్ చదివినా ఆ విషయంలో ఏ తేడా ఉండదు. ప్లస్ మనకు అడిషనల్గా ఇంకొక 4-5 సబ్జెక్ట్స్ మనకు 4 ఇయర్స్లో నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ 4-5 సబ్జెక్టులు మనం నేర్చుకోవడం వల్ల మన నాలెడ్జ్ పెరుగుతుంది, తరగదు, అంటే దానివల్ల గెయిన్ అవుతాం. గెయిన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది మెరుగవుతాయి. ఇప్పుడు మన ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సిఎస్సీ స్టూడెంట్ వచ్చాడు, సిఎస్సీ స్పెషలైజేషన్ చదివే స్టూడెంట్ వచ్చాడు, ఇద్దరు ఒకే లెవెల్లో పర్ఫామ్ చేశారనుకోండి, ఇద్దరిని ఎవరో ఒకరిని చూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఎక్కువ సబ్జెక్టులు చదివిన ఎక్కువ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ని ఆబ్వియస్గా సిఎస్సీ స్పెషలైజేషన్ స్టూడెంట్ని చూజ్ చేసుకోవడానికి అవకాశం, అది మొదటి థింగ్. రెండవది అసలు మనకు జాబ్ అవకాశాలు కావాలనుకున్నప్పుడు జనరల్గా ఏదైతే టెక్నాలజీ వస్తున్న కొద్దీ అందులో అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆ టెక్నాలజీ పైన కంపెనీస్ వస్తాయి, ఉన్న కంపెనీస్లో కూడా ఆ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే అందులో ఉద్యోగ అవకాశాలు పెరుగుతుంటాయి. ఇప్పుడు ఎందుకైనా మనం ఒక డిగ్రీ చేసేటప్పుడు అది మనకు ఉద్యోగం ఇచ్చే డిగ్రీ అయి ఉండాలి, అంటే కంప్యూటర్ సైన్స్ ఏదైనా మనకు ఉద్యోగాలు ఇస్తాయి, ప్లస్ అది స్పెషలైజేషన్ చేయడం వల్ల ఆ ఉద్యోగ అవకాశాలు అనేది ఇంకా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలనే అవకాశం ఉన్నప్పుడు నా వరకు ఏంటంటే సిఎస్సి స్పెషలైజేషన్ చదవడం వల్ల ఆ ఆప్షన్ తీసుకోవడం వల్ల స్టూడెంట్కి ఒక భవిష్యత్తుకు వాళ్ళకు ఉద్యోగ భద్రతకు అవకాశాలు అనేది డబుల్ చేసుకున్న వాళ్ళు అవుతారు, అంటే రెట్టింపు చేసుకున్న వాళ్ళు అవుతారని నా యొక్క ఆలోచన. రైట్, రామ్ప్రసాద్ గారు మీరు చెప్పండి, సిఎస్సీ ఏఐ అండ్ ఎంఎల్ అలాగే మరియు డేటా సైన్స్లో వేటికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంకా డేటా సైన్స్ ఈ రెండు కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నమాట, సిఎస్సీ ప్లాట్ఫామ్ మీద బిల్డప్ అయ్యే ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఎమర్జింగ్ టెక్నాలజీ అంటేనే ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ యొక్క డెవలప్మెంట్ని కంటిన్యూ చేస్తూ దాన్ని ఇంకా ప్రోగ్రెసివ్ గ్రోత్లోకి తీసుకెళ్లే టెక్నాలజీని ఎమర్జింగ్ టెక్నాలజీ అంటారు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా డేటా సైన్స్, మోర్ పర్టికులర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తే ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ యొక్క డ్రైవర్ అది.
దాని ద్వారా ర్యాపిడ్ గ్రోత్ ఇండస్ట్రీలో జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలకు వస్తే ఈ యొక్క మామూలు సిఎస్ఐ గ్రాంచెస్ కింద ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో యాడెడ్ అడ్వాంటేజ్, ఏఐఎంఎల్ ఒక స్పెషలైజేషన్, డేటా సైన్స్ ఒక స్పెషలైజేషన్, వీటిలో చేసే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ అవకాశాలని మనం ఎలా అంచనా వేస్తాము అంటే మొదటిగా అది వాళ్ళకి ఎలాంటి రోల్స్ ఉంటాయి, రెండోది ఏ ఏరియాస్లో ఉంటాయి, మూడోది ఏ కంపెనీస్లో ఉంటాయి. ఈ రెండు మనం చూసుకున్నట్టయితే రోల్స్ అనేది చాలా మారిపోతున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పిన అంచనా ప్రకారం లాస్ట్ అక్టోబర్ 2020లో చెప్పింది, వితిన్ 3 to 4 ఇయర్స్ 2024 కల్లా 85 మిలియన్ జాబ్ రోల్స్ మారిపోతాయి. అంటే నేను ఒక ఉద్యోగం ఇప్పుడు చేస్తే నేను నెక్స్ట్ 4 ఇయర్స్లో నా రోల్ మారుతుంది, వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ మీ విల్ చేంజ్. అప్పుడు ఈ సిఎస్ఈ వాళ్ళు చేయాల్సింది ఏంటి, ఎమర్జింగ్ కోర్సెస్లోకి మారాల్సిన అవకాశాలు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చినట్టయితే దానిలో హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, గేమింగ్, తర్వాత ఎడ్యుకేషన్, వీటన్నిటిలో ఈ రంగాల్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆటోమేషన్ ఉన్న దగ్గరల్లా విప్రో, అమెజాన్, గూగుల్, తర్వాత బాష్, అడోబ్, ఇలాంటి పెద్ద కంపెనీస్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా చిన్న కంపెనీస్, ఒక 3 ఇయర్స్ బ్యాక్ పెట్టిన కంపెనీస్ లైక్ మంతన్, సిక్టపుల్, నిక్కీ, ఇవాళ చూస్తే అవన్నీ పెద్ద కంపెనీస్గా మారున్నాయి. అదే రకంగా డేటా సైన్స్ చూసినట్టయితే ఇప్పుడు బిజినెస్ రన్ అయ్యేదంతా డేటా మీదనే. ఏ బిజినెస్ కానీ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి తీసుకొని రిటైల్ మార్కెట్ సెక్టర్స్ కూడా ఎవరికి డేటా ఉంటుందో, ఎవరు డేటాని బాగా చూసుకోగలుగుతారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, తర్వాత వాళ్ళే ఈ కంపెనీస్ బిజినెసెస్ రన్ చేయగలుగుతారు. దానికి కావాల్సింది డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్స్. వీళ్ళ రోల్స్ ఎందులో ఉంటాయంటే అప్లికేషన్ ఆర్కిటెక్ట్ కానీ, ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్ కానీ, లేకపోతే బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్స్ కానీ, ఇలాంటి రోల్స్లో వీళ్ళు పనిచేస్తారు. మామూలు సిఎస్సి నుంచి ఈ రోల్స్కి మారాల్సి ఉంటుంది. వీళ్ళందరికీ జేపీ మార్గన్ లాంటివి, జెన్డ్రైవ్ లాంటివి, లేకపోతే అమెజాన్ లాంటి బిగ్ కంపెనీస్లో అవకాశాలు ఉంటాయి. బోత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, తర్వాత డేటా సైన్స్, చాలా ప్రొజెక్టివ్ కోర్సెస్ గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ ఏ సెక్టార్లో చూసినా కూడా ఇది అప్కమింగ్ ఏరియాస్ అండి. రైట్, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే ఖచ్చితంగా నార్మల్ సిఎస్ఈ స్టూడెంట్స్ కంటే ఆబ్వియస్లీ సిఎస్ఈలో స్పెషలైజేషన్ చేసిన స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఏ పాయింట్ బేసిస్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయండి? కరెక్ట్ అండి. ఇప్పుడు ఈ మధ్య మనము చూస్తున్నాం, ఇప్పుడు ఈ పాండమిక్లో కూడా ఈ ఐటీ కంపెనీస్ ఈ మధ్య చాలా అనౌన్స్మెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఒక ఐటీ కంపెనీ మేము అంటే కాగ్నిజెంట్ లాంటిది 100,000 ఉద్యోగాలు ఇస్తాం ఈ సంవత్సరం. ఇప్పుడు చాలా వరకు అన్ని సెక్టర్స్లో ఉద్యోగాలు తక్కువ అవ్వడము లేకపోతే ఫర్దర్ రిక్రూట్మెంట్ జరగకపోవడం జరుగుతుంది, కానీ వేరేస్ టెక్ కంపెనీస్కి వచ్చేసి అంటే ఈ ఐటీ కంపెనీస్కి వచ్చేసరికి రిక్రూట్మెంట్ పెంచేయండి. మీరు లాస్ట్ 1 ఇయర్లో అబ్జర్వ్ చేస్తున్నాయి, ప్లస్ ఇప్పుడు ఈ కరెంట్ అకాడమిక్ ఇయర్ కూడా, కరెంట్ ఇయర్ కూడా వాళ్ళ అనౌన్స్మెంట్స్ కూడా 100,000లో చేస్తున్నారు. ఇదివరకు 20,000 రిక్రూట్ చేసే కంపెనీ మేము ఇప్పుడు 40,000 రిక్రూట్ చేస్తామంటున్నారు, 60,000 రిక్రూట్ చేస్తామంటున్నారు. అంటే ఈ యొక్క మార్పు మనం గమనించాలండి. అంటే ఐటీలో ఎందుకు సడన్గా ఇలాంటి ఎకానమీ డౌన్ ఉన్న పరిస్థితుల్లో, ఆల్ ఓవర్ ది వరల్డ్ పాండమిక్ డిస్టర్బ్ అయిన పరిస్థితుల్లో ఎందుకు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేస్తున్నారు? దీని కారణం ఏంటంటే ఈరోజు గత మనం 4-5 సంవత్సరాలు ఒక మార్పు ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే ఈ డిజిటలైజేషన్ అనేది పెరిగిందండి. అంటే ఆన్లైన్లో మనము మనకు సంబంధించిన వర్క్స్ అది ఎలాంటి వర్కే ఉండనండి, ఒక బ్యాంకింగ్ వర్కే ఉండనివ్వండి, ఫైనాన్షియల్ థింగ్స్ ఉండనండి, ఈ రోజుల్లో ప్రతి వర్క్ మీకు పాండమిక్లో అయితే ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది. ఈ ఆన్లైన్ అవ్వడం వల్ల ఆన్లైన్ చేయడానికి సాధ్యమవుతుంది ఏంటంటే డిజిటల్ టెక్నాలజీ అంటే, అంటే ఇంటర్నెట్ యూజ్ చేసి ఏదైతే ఇంటర్నెట్ టెక్నాలజీ చేస్తున్నామో ఇవన్నీ డిజిటల్ టెక్నాలజీస్. అవి యూసేజ్ పెరుగుతున్న కొద్దీ వాటిపైన ఉద్యోగాలు అనేది పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఐటీ కంపెనీస్ అనేది ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు మీరు అన్నారు మరి సిఎస్సి స్పెషలైజేషన్ వాళ్ళకు ఎందుకు అడ్వాంటేజ్ ఏముంటుందని అంటున్నారు. అయితే ఈ ఆన్లైన్లో మనం చేయడానికి సాధ్యం ఎలా అవుతుందండి? వాటిని డిజిటల్ టెక్నాలజీస్ అంటారు. దట్ దోస్ టెక్నాలజీస్ ఆర్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, మీరు మెషిన్ లెర్నింగ్ అనుకోండి, సార్ చెప్పినట్టు డేటా సైన్స్ అనుకోండి. ఎందుకంటే మనం ఒక మీరు ఒక సిస్టమ్ తీసుకొని ఒక మొబైల్ తీసుకొని మనం ఒక అప్లికేషన్ యూజ్ చేస్తూ ఒక యాక్షన్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ జనరేటింగ్ డేటా. రియల్ టైంలో మనం చేసిన యాక్షన్కు మళ్ళీ మనకు రెస్పాన్స్ వస్తుంది, డిఫరెంట్ యాక్టివిటీ. ఇవన్నీ డేటా టెక్నాలజీ అండి. అందుకోసం ఈ డేటా టెక్నాలజీ అంటే ఇట్స్ నథింగ్ బట్ డేటా సైన్స్ సైంటిస్ట్ కావాలి, డేటా ఎనలిస్ట్ కావాలి. అంటే ఈ రిలేటెడ్ జాబ్స్ మనకు పెరిగిపోయినాయి. ఎందుకంటే వీఆర్ యూజింగ్ మోర్ ఆన్లైన్ టెక్నాలజీస్, అంటే డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. అలాగనే ఇంకా ఈరోజు చూసే అప్లికేషన్స్లో కూడా
ఆ అప్లికేషన్ కానీ అది సాఫ్ట్వేర్ కానివ్వండి ఒక మిషన్ కానీ ఇట్స్ ద ఇంటెలిజెంట్ మిషన్ అయిపోయింది. అంటే ప్రోగ్రామింగ్ సచవే రాయడం జరుగుతుంది. ఏంటంటే ఆ యొక్క సిస్టమే ఆ సాఫ్ట్వేరే ఇంటెలిజెంట్గా కొన్ని డిసిజన్స్ తీసేసుకొని అప్పటికప్పుడు ఉంటుంది. మనకు ఇప్పుడు చాట్బోట్లో మనము ఏదైనా ప్రాబ్లం ఉంటే స్విగ్గీ జొమాటో వస్తుంది, అది అడుగుతుంటుంది, మన ఇస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. అక్కడ హ్యూమన్ రెస్పాన్స్ లేదా సిస్టమే రెస్పాన్స్, అంటే అది కూడా ఇంటెలిజెంట్గా మనం అడిగేదానికి చేస్తుంది. అది దానికి బట్టి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్లాగనే మెషిన్ లెర్నింగ్ అని. అంటే ఇవన్నీ అప్లికేషన్స్ అనేది గ్లోబల్ లెవెల్లో మన నిజ జీవితంలో భాగం అయిపోయింది. అది ఒక గవర్నమెంట్ రన్ చేసే గవర్నెన్స్లో తీసుకోండి, ఒక మీడియా తీసుకోండి, లెర్నింగ్ ఎడ్యుకేషన్ తీసుకోండి, యూ టేక్ ఎనీ సెక్టర్ అండి, మెడికల్ తీసుకోండి, ఇవన్నీ సెక్టర్స్లో ఈరోజు మనం సోకాల్డ్ ఏదైతే డిజిటల్ టెక్నాలజీస్ మాట్లాడుతున్నామో ఇవన్నీ స్పెషలైజేషన్ సంబంధించినవి. ఇవన్నీ టెక్నాలజీ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో ఎంటర్ అవ్వడం వల్ల ఆ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి వాటిని మెయింటైన్ చేయడానికి ఎక్కువ మంది ఇంజనీర్స్ అవసరం అవుతారు. మరి ఆ ఇంజనీర్స్ కావాలి అంటే ఆ టెక్నాలజీ స్పెషలైజేషన్ లాంటి కోర్సెస్ చేయాలంటే రెగ్యులర్ సిఎస్సి సబ్జెక్ట్స్తో చదువుతూ ఫండమెంటల్స్ చదువుతూ ఈ టెక్నాలజీ నేర్చుకున్న విద్యార్థులకు ఆటోమేటిక్గా జాబులు పెరుగుతాయి. అందుకోసమే దే విల్ బీన్ ఏ బెటర్ అడ్వాంటేజ్ పొజిషన్, దే హావ్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్. రైట్ రామ్ ప్రసాద్ గారు, సిఎస్సి ఐఓటీ అలాగే సైబర్ సెక్యూరిటీలో ఈ జాబ్ ఛాన్సెస్ ఏ విధంగా ఉంటాయండి? నాకు చెప్పినట్టు నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటి అని అంటే సైబర్ సెక్యూరిటీ, రెండోది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సైబర్ సెక్యూరిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి ఇండస్ట్రీ, ప్రతి బిజినెస్, ప్రతి ఒక్క కంట్రీలో డేటా అనేది గవర్నెన్స్ తీసుకున్న దగ్గర నుంచి అగ్రికల్చర్ వరకు కూడా డేటా సేఫ్గా ఉంచుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మన న్యూస్లో చాలా రీసెంట్గా చదువుకున్నాం, డేటా లీక్ అయింది, వికీపీడియాలో లీక్ అయింది, ట్విట్టర్లో లీక్ అయింది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. డేటా సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సో ఎలాగైతే ఈ యొక్క డిజిటైజేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ పెరిగిందో డేటాని సేఫ్ గార్డ్ చేయటము, ప్రొటెక్ట్ చేయటము, అటాక్స్ నుంచి తర్వాత హ్యాకింగ్ నుంచి దీన్ని సరిగ్గా ఉంచుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. కాబట్టి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ చాలా ఇంపార్టెంట్గా అవసరం పడుతుంది. గార్ట్నర్ రిపోర్ట్ చూసినట్టయితే 3 మిలియన్ జాబ్స్, అంటే 30 లక్షల ఉద్యోగ అవకాశాలు వరల్డ్ వైడ్ ఉంటాయి. అందులో 6% భారతదేశంలోనే ఉంటాయి. కాబట్టి సైబర్ సెక్యూరిటీలో చాలా జాబ్ ఆపర్చునిటీస్ కంపేర్డ్ టు సిఎస్సి. సిఎస్సి వాళ్ళు కూడా అడిషనల్ ప్రోగ్రామింగ్ చేసుకుంటూ దే హ్యావ్ టు టర్న్ టు ద సెక్యూరిటీ ఆఫ్ దేర్ ఓన్ డేటా అండ్ దేర్ ఓన్ ప్రోగ్రామింగ్ అనమాట. ఒక ప్రోగ్రామ్ రాస్తే దాన్ని హ్యాకింగ్కి ప్రోన్ కాకుండా ఎలా చూసుకోవాలి. కాబట్టి వాళ్ళలో బూస్, యాలన్ హ్యామిల్టన్ కానీ, డెలాయిట్ కానీ, ప్రైస్ వాటర్ కూపర్ కానీ, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, వీటన్నిటిలో సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్కి జాబ్స్ ఉంటాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి వచ్చినట్టయితే థింగ్స్ అనేది మనం డే టు డే యాక్టివిటీలో ఇందాక సార్ చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అంటే కన్స్యూమర్ మార్కెట్ రాబోయే 5-6 ఏళ్లలో ప్రతి ఇంట్లోనూ, ప్రతి చిన్న షాప్లోనూ కొనే ప్రతి వస్తువు కూడా ఇంటెలిజెంట్ వస్తువు చాలా అవసరమవుతుంది. సో నాట్ ఓన్లీ ఇట్ ఈస్ అన్ ఐటమ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ ఐటమ్. సో థింగ్స్తో మనం కమ్యూనికేట్ చేయాలి, థింగ్స్ మనతో కమ్యూనికేట్ చేస్తాయి. ఈ రెండిటి ఇంటర్ఫేస్ ఎలాగైతుంది అని అంటే సిఎస్సి అండ్ ఈసీఈ కాంబినేషన్లో వచ్చిన కొత్త ఎమర్జింగ్ కోర్సెస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో దీనిలో కూడా ప్రతి కన్స్యూమర్ డ్యూరబుల్స్లో హెవీ ఆపర్చునిటీస్ ఉంటాయండి. కాగ్నిజన్, యాక్సెన్ష్యూర్, టీసీఎస్, సిమెన్స్ ఇలాంటి కంపెనీస్లో ఆల్రెడీ ఓపెనింగ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో నార్మల్ సిఎస్సి కోర్సెస్ మీద ఇలాగ సైబర్ సెక్యూరిటీ కానీ ఐఓటీ కానీ చేసినట్టయితే స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు ఇమీడియట్గా ఉంటాయి. ఎందుకంటే రైట్ టైంలో రైట్ కోర్స్తో వాళ్ళు బయటకు వస్తారు. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు, సిఎస్సికి అలాగే సిఎస్సిలో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళకి సాలరీస్లో ఎంత పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది, అలాగే ఎందుకు ఎక్కువ ఇస్తుంటారు? డెఫినెట్గా అండి, మనకి ఎక్కడైతే డిమాండ్ ఉందో, స్కేర్సిటీ ఉందో, ఆటోమేటిక్గా అక్కడ ఎక్కువ సాలరీస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందుకు చెప్పుకున్నట్టు ఏంటంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ అంతా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మనం వాడుతున్నారు, ఈ డాటా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది. దానికి ఆ టెక్నాలజీ తెలిసిన నాలెడ్జ్ ఉన్న ప్రొఫెషనల్స్ తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు కూడా కరికులంలో ఇది ఎప్పుడు లేదండి, లాస్ట్ 2 ఇయర్స్ నుంచే మనకు ఉంది అనమాట. కాబట్టి వాటి యొక్క డిమాండ్ ఎక్కువ ఉంది. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ సాలరీస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎంత తేడా ఉంటుందో మీకు చెప్తానండి. ఇప్పుడు ఇది స్పెషలైజేషన్ చదివిన పిల్లలకు ఆ స్పెషలైజేషన్ సంబంధించిన ఇప్పుడు రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ జాబ్స్ సరే వాళ్ళు వీళ్ళు అంతే ఉంటుంది, అక్కడ తేడా ఏం లేదు. స్పెషలైజేషన్లో ప్రత్యేకంగా జాబ్ వచ్చినప్పుడు సపోజ్ నేను సిఎస్సి ఏఎంఎల్ చదివాను, నాకు ఏఎంఎల్ సంబంధించిన దాంట్లో నాకు జాబ్ వచ్చినప్పుడు మినిమం 8 లాక్స్ సాలరీ నుంచి స్టార్ట్ అవుతుందండి. నార్మల్గా మనకు తెలుసు ఐటీలో ఈ 3.2 నుంచి ఎక్కువ 4.5 వరకు మేజర్గా అండి బల్క్ రిక్రూట్మెంట్ ఈ రేంజ్ ఆఫ్ సాలరీస్లోనే ఉంటుంది. బట్ వేరే ఈ స్పెషలైజేషన్ సంబంధించిన ఉద్యోగం
పిల్లవాడికి వచ్చినప్పుడు అందులో మినిమం 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. 8 lakhs ఉంటుంది, ప్లస్ విత్ ఇన్ 4 to 5 years ఈ శాలరీ ప్యాకేజ్ 50 to 60 lakhs పోతుంది. అంటే ఆ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే బికాస్ దేర్ ఆర్ హైలీ ఇన్ డిమాండ్. సో రామ్ ప్రసాద్ గారు, మెకానికల్ రోబోటిక్స్ అలాగే ఆటోమేషన్లో ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి? ఇప్పుడు వరల్డ్ వైడ్గా జరిగే ఇంకొక రెవల్యూషన్ ఏంటి అని అంటే రోబోటిక్స్ అన్నమాట. ప్రతి ఫీల్డ్లో కూడా ఏ యాక్టివిటీస్ అయితే మనం రొటీన్గా చేస్తూ ఉంటామో ఆ రొటీన్ యాక్టివిటీస్ని అన్నిటినీ ఆటోమేట్ చేయటంలో వచ్చేది ఏంటి అని అంటే ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. సో అన్ని రంగాల్లో, మోర్ పర్టికులర్లీ ఇండస్ట్రీ అన్నమాట, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అనేది చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్గా జరుగుతున్న రెవల్యూషన్. దానిలో వచ్చే ఇంటర్వెన్షన్స్ ఏంటి అని అంటే రోబోట్స్ని వాడటము, తర్వాత సాఫ్ట్వేర్ బోట్స్ అంటాం. రోబోట్ అంటే కేవలం మనిషి రూపంలో ఉన్న రోబోటే కాదు. సో ఇందాక సార్ చెప్పినట్టుగా ఇంటర్ఫేస్ లేకుండా, హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా యాక్టివ్ సాఫ్ట్వేర్ బోట్స్, ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీ కింద వస్తాయి. మెయిన్గా దానిలో చేసేది ఏంటి అని అంటే అది ఆటోమేషన్. ఆటోమేషన్ ఎప్పుడైతే జరుగుతుందో లైఫ్ క్వాలిటీ పెరుగుతుంది, తర్వాత ఇండస్ట్రీకి, తర్వాత బిజినెసెస్కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా గ్రోత్ అవుతాయి. వీళ్ళకి ఇండస్ట్రీ ఆటోమేషన్ ఇంజనీర్స్గా కానీ, యానిమేషన్ ఆర్కిటెక్ట్స్గా కానీ, లేకపోతే డిజైన్ ఇంజనీర్స్గా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి గూగుల్, మైక్రోసాఫ్ట్, తర్వాత సిమాంటిక్స్, ఎన్విడియా, అమెజాన్, ఐరాబర్ట్ ఇలాంటి బిగ్ కంపెనీస్లో చాలా ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. ముందు ముందు కంట్రీ గ్రోత్ కావాలి అని అంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ గ్రో అయితేనే కంట్రీ గ్రో అవుతుంది. వీటన్నిటిలో కూడా ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్లో చాలా ఫ్యూచర్ ఉంటుంది, కాబట్టి ఇది కూడా ఫోర్త్ కమింగ్ ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ అండి. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు, సిఎస్సి స్పెషలైజేషన్ టీచ్ చేయడానికి మరి ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారా అండి? ఇప్పుడు చూడండి, సిఎస్సి అయినా సిఎస్సి స్పెషలైజేషన్ అయినా మనకు 90% సేమ్ ఉంటుంది. కాబట్టి ఆ 90% లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఉంది, అదంతా టీచ్ చేస్తున్నాం. అయితే మనకు వచ్చేసి కొత్తగా ఇప్పుడు అడిషనల్గా వచ్చే ఆ 5 to 6 సబ్జెక్ట్స్, 5 to 6 ల్యాబ్స్ సంబంధించిందే మీరు అన్న క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అయితే ఇప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి పెద్ద ఎత్తున ట్రైనింగ్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. అంటే ఈ కంప్యూటర్ సైన్స్లో చదువుతున్న ఫ్యాకల్టీకి వీళ్ళకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ యూనివర్సిటీస్ కూడా దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఫ్యాకల్టీని ట్రైన్ చేసే కార్యక్రమం ఆల్రెడీ చేశారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టాఫ్ అందరూ ఈ టెక్నాలజీ పైన మేము గత 3 ఇయర్స్ నుంచే ట్రైనప్ చేశాము. ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈవెన్ రెగ్యులర్ సిఎస్సి పిల్లలకు కూడా ఏంటంటే ఉద్యోగావకాశాలు మెరుగవడం కోసం ఆల్రెడీ వీటిపైన ట్రైన్ చేస్తున్నాం. అంటే అడిషనల్గా చేస్తున్నాం, ఎందుకంటే సిలబస్లో లేదు కాబట్టి అడిషనల్గా ట్రైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఆల్రెడీ ఫ్యాకల్టీ సిద్ధమై ఉన్నారు, ఆల్రెడీ టీచ్ చేస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్, ఇప్పుడు సిఎస్సి స్పెషలైజేషన్ వల్ల కంపల్సరీ పైథాన్ ప్రోగ్రామింగ్ 2nd year వస్తుంది, అదే నార్మల్ సిఎస్సి వాళ్ళకు ఉండదు. ఈవెన్ దో ఇట్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈరోజు ఇండస్ట్రీలో మేజర్గా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మెషిన్ లెర్నింగ్ వీటిలో కూడా ప్రత్యేకంగా యూజ్ అవుతుంది. దీనికి సంబంధించింది మేము అసలు 3 ఇయర్స్ బ్యాక్ నుంచి అడిషనల్గా మా స్టాఫ్ తోటి చెప్పించడం జరుగుతుంది. అట్లాగనే డేటా అనలిటిక్స్ కానీ, బిగ్ డేటా కానీ, ఎందుకంటే ఉద్యోగ అవకాశాల గురించి, ఎందుకంటే బెటర్ ప్యాకేజ్ పిల్లలకు రావాలనుకున్నప్పుడు ఇవన్నీ చేయడం అనేది కంపల్సరీ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు. బీటెక్ తర్వాత చాలామంది స్టూడెంట్స్కి బీటెక్లో ఏం కోర్స్ తీసుకోవాలి అని చాలా డౌట్స్ ఉంటాయి, అదంతా చాలా క్లియర్గా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్, కీప్ వాచింగ్ టీ న్యూస్.